హారతి మూడవ భాగం రెండవ భాగంలో గోపాలం వనితకు పెళ్లి చేయడానికి అంగీకరించిన వనిత ఒప్పుకోదు రాధమ్మ కోపంతో వెళ్ళిపోతుంది అశోక్ వివాహం చేసుకోకుండానే రష్యా వెళ్ళి తిరిగొచ్చి వనిత పనిచేసే కాలేజీలోనే లెక్చరర్గా చేరుతాడు గోపాలం వనితకు దూరంగా వెళ్ళాల దూరంగా వెళ్ళాలని పాపం తీసుకుని బయలుదేరి యాక్సిడెంట్కి గురై కాలు పోగొట్టుకుంటాడు వనిత పాపను పెళ్లి చేసుకోమని అశోక్ని కోరుతుంది అతడు నిరాకరిస్తాడు కథ కొనసాగుతుంది ప్రొఫెసర్ అశోక్ కుమార్ వనితకు బావగారం తెలిసాక అరుంధతికి ముందు ఆశాభంగం కలిగిన తన ప్రయత్నాలు మానలేదు ఆమె ప్రయత్నాలు ఫలించి అశోక్ ఆమెకు చేరువ కాసాగాడు అశోక్ తరచుగా వాళ్ళింటికి వెళ్తున్నాడు సంపత్ ఉన్నా లేకపోయినా అరుంధతితో కబుర్లు చెప్తూ కూర్చుండిపోయేవాడు ఒకరోజు వాళ్ళిద్దరూ భుజం భుజం రాసుకుంటూ నడుస్తూ నవ్వుతూ కారకిపోవడం చూసిన వనిత ఆశ్చర్యపోయింది అంత చనువు ఏ ఆడదాని దగ్గర ప్రదర్శించి ఎరగడు బావ ఓ రోజు ఇందిర అంది మీ ఇద్దరి పెళ్ళవుతుందని అనుకున్నాం మేమంతా మీ పెద్దవాళ్ళు అనుకున్నా మీ బావ విముకుడయ్యాడట కదా మీ పెళ్ళికి వనిత పేలవంగా నవ్వి ఎందుకట అని అడిగింది అబ్బో నీకు తెలియదా నీతో ఏం చెప్పారు అరుంధతతో చెప్పాడట తను చెప్పింది నాకు ఏమని తనకి నువ్వు నచ్చలేదట తనకి నచ్చిన అందం నీలో లేదట అందులోనూ బ్రతకలేక పంతులమ్మ వయ్యావట వాళ్ళేమో ధనవంతులు కదా అన్ని విధాల ఆవిడ నాకు తగింది కాదు అన్నాడట అవునేమో అక్కడ నిలవలేక కదిలింది వనిత బాబా ఆ మాట ఎందుకు చెప్పుంటాడు అరుంధతితో ఆ మాట పచ్చి అబద్ధమైన అశోక్ అలా చెప్పాడనుకుంటే మనసులో శూలం గుచ్చుకున్నట్లుగా బాధ కలగసాగింది వనితకు ఒకరోజు ఇంటికి వచ్చిన అతడిని అడిగేసింది నిజంగా నువ్వు ఈ మాట అరుంధతతో చెప్పావా అని చెప్పినట్టే జ్ఞాపకం మీరిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకోలేదని గుచ్చిగుచ్చి అడిగితే నువ్వు తిరస్కరించావని చెప్పడానికి నామోషి అనిపించి ఏదో ఒకటి చెప్పాలని చెప్పాను అంత అబద్ధమా అబద్ధమై ఇప్పుడు నువ్వేం నన్ను పెళ్లి చేసుకోవడం లేదుగా చురుగ్గా చూశాడు చేసుకోకపోతే మాత్రం సాటి ఆడదం దగ్గర నన్ను చులకం చేసి చెప్పడం చచా మీ మగజాతి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది మరో రోజు సాయంకాలం బిల్లు చూసి డబ్బు చెల్లించి మందులు తీసుకుని షాప్ నుండి బయటకు వచ్చింది ఎదురుగా బట్టల షాప్ నుండి అశోక్తో వస్తూ కనిపించింది అరుంధతి చూడనట్టుగా రాబోయింది వనిత అరుంధతి నవ్వుతూ సమీపించింది రేపు నా బర్త్డే మంచి చీర ఒకటి సెలెక్ట్ చేసి పెట్టమని అశోక్ గారిని నాతో పట్టుకొచ్చాను చూడు ఈవిడ ఒంటి రంగుకి చాలా బాగుంది కదూ అరుంధతి చేతిలో నుండి పాకెట్ తీసుకుని అందులోంచి చీర తీసి చూపాడు ఓ బ్రహ్మచారి ఆడవాళ్ల సంగతులేమీ తెలియవనుకున్నాను కానీ ఈయనది బెస్ట్ సెలెక్షన్ నవ్వింది అరుంధతి అశోక్ కేసి ఊరగా చూస్తూ బాగుంది మరి నే వస్తాను ఈ మందులు డాక్టర్కి పంపించాలి అని కదిలింది వనిత బావ వెంట అరుంధతి పడిందో అరుంధతి వెంట బావ పడ్డాడో గానీ ఇద్దరూ కలిసి తిరగడం ఎక్కువైపోయింది బావ ఎంత తొందరగా చిత్రంగా మారిపోయాడు ఆడది కనిపించినంతవరకే మగవాడి నిగ్రహం అరుంధతి ఆకర్షణలో పడ్డాడేమో బావ ఆవిడ మెప్పు కోసం తనను చులకం చేసి మాట్లాడాడేమో తనకెంత పట్టనట్టుగా తిరుగుదామన్నా మనసు పురుగు తొలిచినట్లు తొలవసాగింది అశోక్ అరుంధతికి చేరువ కావడం తన బర్త్డే సందర్భంగా అందరినీ ఆహ్వానించింది అరుంధతి ఇందిర కాలేజీ నుండి నేరుగా అరుంధతి ఇంటికి వెళ్ళిపోతూ వనితను పిలిచింది నువ్వు కూడా రారాదు బర్త్డేకి ప్రజెంటేషన్స్ తీసుకురాలేదని దెప్పుతుంది అరుంధతి సరే పద వనిత బజార్లో గంధం చెక్కతో చేసిన బుద్ధుడి బొమ్మ కొంది అరుంధతికి ప్రజెంట్ చేయడానికి వనిత వాళ్లు వెళ్ళేసరికి అప్పటికే ఆహుతులతో నిండిపోయింది అరుంధతి వాళ్ల ఇల్లు అశోక్ ఇంకా వచ్చినట్టు లేదు అరుంధతి మాటిమాటికి వాచి చూసుకుంటోంది ఇంకా ఎవరు రావాలి ఇందిర కొంటెగా అడిగింది కావలసినవాడే రావాలి ఆహా అప్పుడే కావలసిన వాడయ్యాడా మనసులు కలిసినప్పుడే అరుంధతి ముఖంలో సామ్రాజ్యాలను గెలుచుకున్న గర్వం చూసింది అబ్బా ఆయన చూస్తే భయమేస్తుంది ఎప్పుడూ సీరియస్గా ఉంటాడు మొదట్లో ఆడగాలి పడనట్టుగానే ఉండేవాడు పద్మంజ ఆయన్ని ఏదో చేయబోయి ఘాటుగా చివాట్లు తిన్న సంగతి నువ్వు మర్చిపోయావా ఆయనకి అలా పిచ్చి వేషాలు వేసేవారంటే రోత అప్పుడే అశోక్ గురించి తనకంతా తెలుసును అన్నట్లుగా మాట్లాడింది ఇన్ని రోజులు తన మనసుకు నచ్చిన అమ్మాయి దొరకకనే పెళ్లి చేసుకోలేదన్నారు ఆయనకి వివాహం మీద వివాహ బంధం మీద చాలా పవిత్రమైన అభిప్రాయాలున్నాయి ఇందిరా స్త్రీ కానీ పురుషుడు కానీ ఒకసారి మనసు ఒకరికిచ్చారంటే ఏ కారణం చేతనైనా వాళ్ల పెళ్లి జరగకపోయినా మరొకరి జీవితంలో ప్రవేశించి మోసం చేయకూడదన్నారు అందుకే తమ మనసుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు బాబా నువ్వు శ్రీరంగనేతలు చెప్పడం కూడా నేర్చుకున్నావన్నమాట కసిగా పెదవులు కొరుక్కుంది అరుంధతి ముఖం కోటి సూర్యుళ్ళు ఒక్కసారి వెలిగినట్టుగా వెలిగిపోయింది రండి అశోక్ని ఆహ్వానించింది పార్టీ ముగిసేసరికి రాత్రి అయింది వనిత రాబోతున్న సమయంలో అరుంధతి తల్లి ఎవరితోనో అంటుంది వరులోని మా అరుంధతి పెళ్ళి వరుడు ఇక్కడే ఉన్నాడు అదుగో మా సంపత్ పక్కన గ్రీన్ కలర్ కోర్టులో ఉన్నాడే అతనికి ఇచ్చి చేస్తున్నాం అతడు మా అమ్మాయి ఒకే కాలేజీలో పనిచేస్తున్నారు ప్రేమించుకున్నారా ఆ బంధువు ముసిముసిలు నవ్వులతో అడిగింది వాళ్ళు ప్రేమించుకున్నారు మేం పెళ్లి చేస్తున్నాం అరుంధతి వాళ్ళ ఇంటి నుండి వచ్చేశాక ఎంతకీ కన్ను మూతపడలేదు అరుంధతికి బావకి పెళ్ళి తీరిక దొరికినప్పుడల్లా ఆమె కళ్ళల్లోకి చూస్తుంది కబుర్లు చెప్తాడు చిలిపిగా పోట్లాడతాను క్లుప్తంగా చెప్పాలంటే ఆమెతో కాపురం చేస్తాను బావా నువ్వు చెప్పుకోగలిగావు నేను చెప్పుకోలేదు చిన్ననాడే నాలో ముద్రపో ముద్రపడిపోయిన అసూతో నేను చేసే పని ఇదే బావా ఇదివరకులో అశోక్ ఈ ఇంటికి రావడం తగ్గించేశాడు ఒకరోజు కాలేజీలో వనితే మాట్లాడించింది అతణ్ణి ఏం బాగాలేదు బావా మదనపల్లి వెడదామంటే ఎక్కడికి రానని భీష్మించుకుని కూర్చున్నాడు నువ్వోసారి వచ్చి చెప్తే వింటాడేమో ఆయన్ని ఎంత తొందరగా చావనిస్తే అంత పుణ్యం ఆయన బ్రతికి సుఖపడేదేముంది సంభాషణ తుంచివేసి వెళ్ళిపోయాడు అశోక్ ఆ రోజు రాత్రే గోపాలరావు పరిస్థితి విషమించింది పక్కింటి రాములమ్మ ఇంకా నోట్లో ఏం మందులు పోస్తావు ఆయన ప్రాణం పోతోంది కిందికి పట్టు అంది వనిత దుఃఖాన్ని పట్టింది కానీ పాప బిగ్గరగా ఏడ్చేసింది ఇరుగు పరుగు పరుగున వచ్చారు గోపాలరావు గొంతులో గుడగుడ శబ్దం వస్తుండగా నలుగురు నాలుగు చేతులు వేసి కింద చిరుచాప మీద పడుకోబెట్టారు ఎంతసేపో కాకుండానే ఆయన ఆత్మ చిర విశ్రాంతికి వెళ్ళిపోయింది ఆయన చావు కంటే కూడా ఆయన పడక క్రింద తలగడ క్రింద దాచివేసిన మందులు చనిపోక ముందుగా రాసి తలగడ తలగడ కింద పెట్టిన చీటి ఎక్కువగా కృంగదీశాయి వనితను నీ కృతజ్ఞత నీ సేవ నేను భరించలేకుండా ఉన్నానమ్మా నిన్ను పెంచి పెద్ద చేసిన నాడు నీ నుండి ఏ విధమైన ప్రతిఫలమూ ఆశించలేదు నేను ఆశించిన విధంగా నీ జీవిత సౌఖ్యాన్నే బలి తీసుకోవాల్సి వచ్చిన నా అసహాయత నాకే అసహ్యం గొలుపుతోంది ఈ జీవితం తొందరగా అంతం చేయమని భగవంతుణ్ణి వేడుకొని క్షణం లేదు మృత్యుముఖంలో ఉండి నిన్నొకటి కోరుతున్నాను సమయం మించిపోకుండానే నీ జీవితానికి తోడును నిలుపుకో నీ బావ నీకోసమే ఉన్నాడని మర్చిపోకు మీరిద్దరూ ఒకటి కావాలనే నా కోరిక ఆ ఉత్తరం పూర్తి చేశాక కంటికి కడబెడుగా ఏడ్చింది వనిత నాన్న నా కృతజ్ఞత భరించలేకపోయాడు ఆ దారిద్ర్యంతో వీధులు ముష్టెత్తుకున్న మరికొన్నాళ్ళు సంతృప్తిగా బ్రతికవాడేమో తపనగా అనుకుంది దినాలకు వచ్చిన రాధమ్మ వెళ్ళిపోయే రోజంది ఈ ఇక ఆలస్యం కూడదే కోడలి కోసం తప్పించిపోతున్న నా కోరిక తీర్చమ్మ పాప బెంగ నీకొద్దు గంతకు తగిన బొంత దానికి ఎక్కడో దొరక్కపోదు దాని పెళ్లి భారం నా మీద వేసుకుంటా గానీ కోడలి కొరత తొందరగానే తీరుస్తాడులే అత్తా మీ అబ్బాయి మరేం బెంగ పెట్టుకోకు రాని నవ్వు నవ్వింది మా కాలేజీలోన పనిచేస్తుంది అరుంధతిని అరుంధతి అని ఆవిడ నీ కోడలవుతుంది ఆవిడ నమ్మలేకపోయింది కొడుకును నిలదీసి అడిగింది అవునమ్మా నేనంటే మమతలేని మనిషి కోసం ఎన్నాళ్ళు పడి ఉంటాను ఓపిక ఓపికపట్టి చూశాను దగ్గరయ్యేకైనా మనసు మారుతుందనుకున్నాను తనకు పెళ్లి ఊహలు గాని నేను పాపను చేసుకోవాలట చూడు ఎంత చక్కగా ఉందో ఈవిడ ఆలోచన ఇక లాభం లేదని నాకు నచ్చిన మనిషిని చూసుకున్నాను అరుంధతి చక్కనిది గుణవంతురాలు అంతస్తు కూడా గొప్పదే నిజమేనే వనిత పాపం చేసుకున్నావా వాడిని నివ్వెరపోయిందామే ముప్పై ఐదేళ్ళు వచ్చాయి వాడికి ఈ వేలేడి పిల్ల ఈ ఊహ నీకెలా కలిగిందే తలదించుకుంది వనిత కాలేజీలకు ఇచ్చేశారు మర్నాడు ఊరికి పెడుతున్నాడు అశోక్ అతడు తనతో తీసుకుపోయే సామాన్లు సర్దుతుండగా వాళ్ల కాలేజీలో పనిచేసే లెక్చరర్ మధుకర్ వచ్చాడు రండి అశోక్ చిరునవ్వుతో ఆహ్వానించి కూర్చోబెట్టాడు మధుకర్ ముఖం పాత చెప్పులా ముడుచుకొని కూర్చున్నాడు అతని వైఖరి చూస్తే ఊరికే వచ్చినట్టుగా కాక ఏదో పని మీద వచ్చినట్లుగా కనిపించింది అశోక్ లోపలికెళ్ళి వంటవాడికి రెండు కప్పులు టీ తీసుకురామని చెప్పి వచ్చి కూర్చున్నాడు ఐదు నిమిషాలు కాలేజీ కబుర్లు దొరలాయి ఇద్దరి మధ్య మీరు అరుంధతిని వివాహం చేసుకోవడం నిజమేనా ఇక తను వచ్చిన పని బయట పెట్టక తప్పదన్నట్లుగా అడిగాడు మధుకర్ ఒక్క క్షణం మౌనం వహించి చిరునవ్వుతో తలెత్తాడు అశోక్ ఇది అధికారయుతమైన ప్రశ్న అనధికార ప్రశ్న ఏ ప్రశ్న అయినా నాకు జవాబు కావాలి జవాబు అంత సులభంగా రాదు ఈ ప్రశ్నకు మీకు సంబంధం ఏమిటో నాకు తెలియాలి మీకు అరుంధతికి ఉన్న సంబంధం లాంటిదే అశోక్ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది సూటిగా చెప్పండి అరుంధతి నా జీవితాన్ని ఇలా నాశనం చేస్తుందనుకోలేదు ఒక విధంగా నా జీవితంలో అరుంధతి బలవంతంగా అడుగుపెట్టింది అంటూ మొదలుపెట్టి అతను చెప్పిన కథ అశోక్ను స్తంభింపజేసింది మధుకర్కి భార్య ఒక కొడుకు ఉన్నారు అరుంధతి అతని మీద కన్ను వేసి నెమ్మదిగా తన వైపు తిప్పుకుంది భార్యకు విడాకులిమ్మని తాము పెళ్లి చేసుకుందామని తన తండ్రి ఆస్తిలో తన అన్నదమ్ములతో పాటు తనకి వాటా వస్తుందని ఏవో ఆశలు చూపి భార్యను పుట్టింటికి తరిమేలా చేసింది విడాకులకు నోటీస్ కూడా అతని చేత ఇప్పించింది అరుంధతి తనకు రాసిన ప్రేమలేఖలు కూడా చూపించాడు మధుకర్ ఇంత చేసిన అరుంధతి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం న్యాయమా అరుంధతి నన్ను పెళ్లి చేసుకుంటుందని ఎవరు చెప్పారు మీకు అరుంధతే అరుంధతిని నేను చేసుకోకుండానే అరుంధతి నన్ను చేసుకుంటుందా మీరు ఆమెను చేసుకున్న ఆమె మిమ్మల్ని చేసుకున్న సారాంశం ఒకటేగా ఒకటే గాని నేను అరుంధతిని వివాహం చేసుకోవడం లేదు ఆ మాట ఆమెతో చెప్పలేదు మరి మీరిద్దరూ ప్రేమించుకున్నారని ప్రేమ లేదు దోమ లేదు అరుంధతి ప్రేమ ఎలాంటిదో మీకు తెలుసు కదా ఇక నేను ఆమెతో తిరిగానంటే ఒక కారణం ఉంది అది అంతరంగికమైనది ఆమెతో నేను కలిసి తిరిగిన మాట నిజమే కానీ మీరు అరుంధతి అనుకునే ఉద్దేశంతో మాత్రం తిరగలేదు అరుంధతిలో ఉన్న బలహీనత ఏమిటో గుర్తించి అవకాశం కలిగినప్పుడల్లా ఆమె ప్రవర్తన సరిదిద్ద సరిదిద్దడానికే నేను ప్రయత్నించాను కానీ చెవిటివాణి ముందు శంఖమూదిన చందంగా నా బోధలు నిష్ఫలమయ్యాయి నేను తనని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని అరుంధతి చెప్పుకొని తిరిగితే అందుకు నా బాధ్యత ఏమీ లేదు థ్యాంక్స్ ఇక అరుంధతి ఎలా తప్పించుకుంటుందో చూస్తాను ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా నా కాళ్ల మీద పడక తప్పదు అంటూ లేచాడు మధుకర్ అతడు వెళ్ళిన ఓ గంటకి అరుంధతి వచ్చింది హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీదకి పిసిరేసి సోఫాలో విలాసంగా కూర్చుంది కాళ్ళాడిస్తూ రేపు మీరు ఊరికి వెళ్తున్నారా మన సంగతి మాట్లాడడానికి మా నాన్నగారు వస్తానన్నారు ఇక్కడికి అంటే అబ్బా నా నోటితోనే చెప్పించాలని ఆశ మీకేమీ తెలియనట్టు ముద్దుగా గునిసింది ఏమిటి అలా చూస్తారు నా కళ్ళలోకి ఆ కళ్ళలోతుల్లో ఎంత చీకటి ఆ చీకటిలో ఎన్నెన్ని మోసాలు దాగున్నాయని అనుంధతి ముఖం వెలవెలబోయింది ఏమిటి మీరు మాట్లాడేది ఇందాక మధుకర్ వచ్చి వెళ్ళాడు వచ్చి వెళితే అమాయకం నటించకు అరుంధతి ఇలా ఎందరితో ఆడుకోవాలనుకుంటున్నావు నీ ఆటకు ఎందరి జీవితాలు బలి చేయాలనుకున్నావు ఈ ప్రపంచంలో అనంతకోటి జీవరాశుల్లో మనిషిగా పుట్టడం ఒక వరమైతే ఆ వరాన్ని ఇలాంటి నికృష్టమైన పనులతో కళంకపరుచుకోవడం నిజంగా నిన్ను చూస్తే జాలిపడాలో అసహించుకోవాలో తెలియడం లేదు ఆ మధుకర్గాడు మీ దగ్గర ఏదేదో కూసి వెళ్ళినట్టున్నాడే అరుంధతి జేవురించిన ముఖంతో అంది రేపు ఈ అశోక్గాడు కూడా ఏదో కూస్తాడు వాడొచ్చి మీలో ఏవో విషబీజాలు నాటి వెళ్ళినట్టున్నాడు వాడి మాటలేమి మీరు నమ్మకండి వాడికి నేను అందలేదన్న కసితో ఈ కుట్ర పన్నాడు వాడంటే నాకు అసహ్యం అందుకేనా అతని బిడ్డకు నువ్వు తల్లివవుతున్నావు చిచి ఎవరు మీతో ఆ మాట అన్నది వాడేనా వాడి నాలుగు చీలుస్తాను అరిచి ప్రయోజనం లేదు అరుంధతి నువ్వు మధుకరికి రాసిన ఉత్తరాలు నేను చదివాను అరుంధతి నీరు కారిపోయింది ఏడుపు స్వరంతో ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి క్షణికావేశంతో మధుకరికి లొంగిపోయిన మాట వాస్తవమే కానీ అతడిని పెళ్లి చేసుకుని నేనేం సుఖపడతాను అతడికి భార్య ఓ కొడుకు ఉన్నారు అంది ఆ జ్ఞానం ముందే ఉండనక్కర్లేదా నన్ను క్షమించండి అశోక్ నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఇందులో ఎంత మాత్రం మోసం లేదు మీరు లేకపోతే నేను బ్రతకలేను ఈ మాటలు వినడానికి నేను ఎన్నో వాడిని ఎన్నో వారైనా మీరు ఆఖరు పశ్చాత్తాపంతో నా పాపాలను ప్రక్షాళనం చేసుకుని పవిత్రంగా మీ జీవితంలో అడుగుపెట్టే అవకాశం ఇవ్వండి అరుంధతి నోటి నుండి ఈ సినిమా డైలాగులు వింటుంటే అశోక్కి నవ్వు కోపం రాసాగాయి ఆ మోసం అనేది ఇప్పుడు నీకు కనిపించడం లేదేమో కానీ నాకంటే అందగాడు ఇంకాస్త హోదా ఉన్నవాడు వస్తే అప్పుడు ఆ మధుకర్ని మార్చినట్టే నన్ను మార్చవా అరుంధతి మనసుని ఇంత చంచలంగా మార్చుకుంటే నువ్వు జీవితంలో చాలా పోగొట్టుకుంటావు ఇప్పుడు ఎలాగో ఒకలా నా జీవితంలో ప్రవేశిస్తే చాలనుకుంటున్నావు కానీ అది ఒకరు మాత్రమే వెళ్ళగలిగిన దారి ఆ దారి ఇదివరకే ఒకరు స్వంతమైపోయింది అంటే మీరింతవరకే ఒకరిని ప్రేమిస్తున్నారని అర్థమా అరుంధతి కళ్ళు వెడల్పు చేసుకుని అడిగింది అర్థం కాదు ప్రేమిస్తున్నాను ఆమెను పొందే అదృష్టం నాకు లేక ఇలా ఒంటరిగా మిగిలిపోయాను అయినా ఆ దారి ఆమెకే స్వంతం మరి ఇన్నాళ్ళు నాతో తిరగడంలో మీ ఉద్దేశం నువ్వనుకునే ఉద్దేశం మాత్రం కాదు ఆ మధుకరుగాడు మీ మనసు మార్చేశాడు చూస్తాను మీ సంగతి వాడి సంగతి బుసలు కొడుతూ లేచింది అరుంధతి రాధమ్మ వచ్చినప్పుడు ఇక్కడో చీర మర్చిపోయింది బావ ఊరికి వెళ్తాడేమో చీర ఇచ్చి వెళ్దామని బయలుదేరింది వనిత గుమ్మంలో అడుగు పెట్టకముందే ఇంట్లోంచి దూసుకువచ్చి విసురుగా వెళ్ళిపోయింది అరుంధతి అశోక్కి చీర ఇచ్చి కాసేపు కూర్చుంది వనిత అబ్బా ఎంత వేడిగా ఉంది ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి పైన ఫ్యాన్ తిరుగుతున్నా పేపర్ ఒకటి ముఖానికి విసురుకోసాగాడు పెళ్ళెప్పుడు బావా త్వరలోనే ఇప్పటికీ నీ తప్త హృదయం శాంతి పొందిందనుకుంటాను కాదా మరి జీవితాంతం రగలవలసిన చిచ్చు ఆవిడ సాహచర్యంలో చల్లబడింది నిజంగా నేనింతవరకు భ్రమలో ఉన్నాను ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే నాకు కావలసిన ఆడదానివే కాదు మనసు మార్చుకుంటే ఎవరైనా కనిపిస్తారు నా కళ్ళు తెరిపించావు నీకెంతైనా కృతజ్ఞుడిని అలా అలా పొలాల గట్లమ్మట షికార్లు కొడుతూ పల్లెటూరి గాళ్ళు సేవించి వద్దువు రమ్మని అరుంధతిని నాతో ఆహ్వానించాను రేపు నాతో కూడా పల్లెకొస్తుంది మీ పెళ్ళికి వస్తానో లేదో నా శుభాకాంక్షలు ఇప్పుడే అందుకోబావా ఎందుకో పెదవులు అదిరాయి ఈనాటికైనా నువ్వు సుఖపడుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది గొంతు వృద్ధమైపోతుంటే మరి అక్కడ నిలవడం సాధ్యం కానట్టుగా వెళ్ళబోయింది వస్తాను బావా జ్ఞాపకం పెట్టుకోమని చెప్పడం ఈ సమయంలో భావ్యం కాదనుకుంటాను అశోక్ చటుక్కున లేచి వెళ్లబోయిన ఆమె భుజాలు పట్టుకొని ఆపాడు అశ్రుతప్తమైన నేత్రాలు అతని కంటపడకుండా తప్పించుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేసింది వనిత వని ఏడుస్తున్నావా ఎందుకు ఆర్ద్రంగా అడిగాడు ఏడవటం లేదు నువ్వు చాలా దుర్మార్గురాలివి చెవి గట్టిగా మెలేశాడు నేనే గెలిచాను ఈ రాయిలో చెమ్మ చూడాలని చిన్న నాటకమాడాను నాటకం విజయవంతమైంది ఎలా ఉంటుందనుకున్నావు కదూ ప్రేమ నీ కంటిలో ఆర్ద్రత అడుగు చెప్తుంది నీ మనసులోని కోరిక అడుగు చెప్తుంది వని ఇక తప్పించుకోవాలని చూడకు ఒప్పుకో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఒప్పుకో ఉద్వేగంతో అన్నాడు సున్నితంగా వనిత ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ముఖం తిప్పుకోపోయింది వనిత నా మనసు నీది అనుకున్నంత వరకు నీకేదో ధైర్యంగా ఉంది నా మీద అధికారం నీకున్నట్టుగానే భావించావు బాహ్యంగా చెప్పుకోవడానికి ఏం లేకపోయినా నేను నీవాడిననే అనుకున్నావు పాపను నన్ను చేసుకోమని చెప్పినా నా హృదయంలో నీకు స్థానం ఉన్నంతవరకు నువ్వు పోగొట్టుకునేది ఏమీ ఉండదు నీది గుప్తమైన ఆరాధన ముందు నుండి నాకు తెలుసు నా మనసు మరొకరి వైపు తిరిగిందనుకున్నప్పటి నుండి అన్నీ దానిలా దిగులు పడ్డావు కదూ అద్భుతమైన ఆత్మ సౌందర్యము నన్ను మెప్పించి మురిపించే దేహ సౌందర్యము మేళవించిన పూర్వ యువ యువతివి నిన్ను కాదని నా మనసు మరొకరిని మరిస్తుందా మరింకెన్నాళ్ళు ఈ ఎడబాటు ఇప్పుడైనా ఒప్పుకో అశోక్ గుండెల మీద తల ఉంచి వెక్కి వెక్కి ఎడవసాగింది ఇక నీవేం చెప్పినా నేను వినను అంత అదృష్టం నా జన్మకు తెచ్చుకోలేదు మెల్లగా అతడి నుండి విడిపించుకుని నీరసంగా కుర్చీలో వాలిపోయింది మాతృ కరువై చిన్నమ్మ చేతిలో పడ్డనాటి నుండి నేనా కుటుంబానికి రుణపడుతూ పెరిగాను నా సరస్వ నా సర్వస్వం దోచిపెడితే గాని ఆ రుణ సమాప్తి జరిగేట్టు లేదు మళ్ళీ ఏమిటి అవాంతరం అతడు ప్రాణాలు ఉక్కబట్టుకొని అడిగాడు అమ్మ బ్రతికుంటే పాప ఎంత ముద్దుగా అపురూపంగా పెరిగేదో ఇప్పుడు దాన్ని సుఖపెట్టడమే నా పరమావధి నిన్ను పిచ్చిగా అమాయకంగా ప్రేమిస్తోంది పాప దాని నోట్సుల నిండా ప్రేమలేకలే ఎవరితో చెప్పుకోలేక పుస్తకాలలో రాసుకొని హృదయభారం తీర్చుకుంటోంది ఆ రాతలు చూసిన నాడే ఇంకా నేనెంత త్యాగం చేయవలసి వచ్చిందో తెలిసిపోయింది తల పట్టుకొని కూలబడిపోయాడు అశోక్ ఇది ఎలా సంభవమైంది మరి అసంభవం ఏమీ కాదు సహజంగానే జరిగింది పాపను అన్యాయం చేయకు బావా నా మీద నీకేమైనా ప్రేమ ఉన్నది అంటే నా ప్రార్థన కాదనకు చ నా ప్రేమకు దీనికి లంకె వేయకు అసహనంగా అర్చాడు నువ్వు కూతుర్లా పెంచి పెద్ద చేసిన పిల్లను నువ్వు వాడికి భార్యగా సమర్పించుకోవాలనుకుంటున్నావంటే దీన్ని త్యాగం అనాలా ఏం పేరు పెట్టి పిలిస్తే సరిపోతుంది అశోక్ చేసిన వెటకారం సూటిగా గుండెల్లో గుచ్చుకుంది పాపది తెలిసి తెలియని వయసు పరిపక్వంగాని మనసు ఏమైనా అనుకున్నది అంటే ఆ పిల్లకు నచ్చి చెప్పి సరైన త్రోవలో పెట్టాలి కానీ నువ్వు దీన్ని ఎలా సమర్థించగలిగావు పదహారేళ్ల వయసు అంటే ప్రేమించడానికి అనర్హమైన వయసు కాదుగా బావా నేను ఆ వయసులోనే ఆ వయసులోనే నా గుండెలో గుడి కట్టి నా చిన్ననాటి మిత్రుడికి పూజలు చేయడం మొదలుపెట్టాను అశోక్ ముఖంలో కోపం ఆవేశం తుడిచిపెట్టినట్టుగా పోయాయి నవ్వుతో ప్రఫుల్లమైంది ఎన్నాళ్ల తపస్సు ఫలితంగా నీ నోటి నుండి ఈ మాటలు వినగలుగుతున్నాను ఇన్నాళ్లకు నీ పెదవి విప్పి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పావు నీ హృదయ కవాటాలు తెరిచి అందులో ఎవరున్నారో చూపావు ఇలాంటి ఆనంద సమయంలో పాప ప్రసక్తి తెచ్చి నా మనసంతా చేదుగా మార్చావు చూడు ఇంకెప్పుడు పాప ప్రసక్తి తీసుకురాకు పాపకి ఏ విధమైన అన్యాయము జరగదు మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం వనిత మ్లానంగా పదహారేళ్ల వయసులో ఉదయించిన ప్రేమ తుడిచివేయడం అంత సులభం కాదని నాకు అనుభవపూర్వకంగా తెలుసు బావా మనం మాయ చేయడానికి పాప పాప కాదు అంది పాప పాప కాదు ఏదైనా చెప్తే అర్థం చేసుకోగలదు నువ్వు చెప్పలేకపోతే ఆ పని వదిలిపెట్టు పాపకి నేను నచ్చి చెప్తాను ఏం చెప్పాలో ఏం చేయాలో నాకు తోచడం లేదు బావా దాని మనసు దెబ్బతింటే నేను సహించలేను వనిత గొంతులో నిస్సహాయత తొంగి చూసింది ప్రేమకి హద్దులు లేకపోయినా త్యాగానికి హద్దులుంటాయి ఇన్ని రోజులు నీ జీవితాన్ని అనవసరంగా చీకటి నింపుకున్నావు ఈ చీకటి మరెవరికైనా వెలుగునిచ్చిందా అంటే అదీ లేదు అవివాహితగా కళ్ళ ముందు కదిలి మావయ్యని తీరని ఆవేదనకి గురి చేసావు ఇప్పుడు పాప కోసం నీ సర్వస్వాన్ని దోచిపెట్టడానికి తయారయ్యావు నీకేమి మిగుల్చుకోవడానికి నువ్వు కోరకపోయినా నేను మాత్రం ఇలా నీ జీవితాన్ని లూటీ కానివ్వను వని నీ మెడలో ఆ తాళి కట్టకపోయినా నీ జీవితం మీద సర్వాధికారాలు నావి చేసుకోనంటున్నాను ఈ క్షణం నుండి అశోక్ మాటలు వరిత హృదయం మీద అమృతపు జల్లుల్లా కురుస్తున్నా ఆమెను ఏదో పారవస్వయం పట్టి చుట్టివేస్తున్నా పాప మొహాన్ని మర్చిపోలేకపోతుంది పాప కోసం దిగులు పడకుండా ఉండలేకపోతుంది పద నిన్న ఇంటి దగ్గర వదిలిపెట్టి పాపతో మాట్లాడుస్తాను వద్దు బాబా నువ్వేం చెప్పకు పాపకు సమయం చూసి నేనే పాపకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను మనిత వెళ్ళిపోయాక అశోక్ జీవితంలో మొదటిసారిగా ఆ రాత్రి కమ్మని కలలు కంటూ నిద్రపోయాడు కానీ సరిగ్గా తెల్లవారకుండానే తలుపులు విరిగిపడేంత పెద్ద శబ్దంతో ఎవరో తలుపులు దబదబ బాధసాగారు అశోక్ లేచి వచ్చి తలుపులు తీశాడు అరుంధతి అన్న సంపత్ లోపలికి దూసుకొచ్చాడు అరుంధతిని పెళ్లాడతావా వెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చుంటావా ఉరుములేని పిడుగులా కర్కసంగా అడిగాడు సంపత్ నడుము మీద చేతులు పెట్టుకుని అశోక్ అయోమయంగా చూశాడు ఏమిటి సంపత్ ఏమిటా ఇది చదువు ముఖం మీద కొట్టినట్టుగా జేబులోంచి ఒక కాగితం తీసి అశోక్ మీదకి విసిరాడు సంపత్ అది చదువుతూనే అశోక్ ముఖం వివరణమైపోయింది మై గాడ్ అరుంధతి ఇంత పనిచేసిందా ఇప్పుడు ఆమె వణికే కంఠంతో అడిగాడు ఇంకా చావలేదు హాస్పిటల్లో కోలుకుంటోంది మనసు కాస్త కుదుటపడి మరోసారి చదివాడు అశోక్ ఆ ఉత్తరాన్ని ప్రియమైన అమ్మా నాన్నలకు ప్రియమైన అన్న వదినలకు అరుంధతి నమస్కరించి వ్రాయనది అందరికీ నా చివరి నమస్కారాలు త్వరలో నా పెళ్ళి రంగరంగ వైభోగంగా జరిపించాలని ఆశపడుతున్న మీరు నా శవాన్ని బూడిదగా మార్చవలసి వస్తుందని అనుకుని ఉండరు నేను ఎన్నో కలలు కన్నాను ఇలా అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని నేను అనుకోలేదు అశోక్ నన్ను నమ్మించి మోసం చేశాడు నా జీవితం నాశనం చేశాడు ఇప్పుడు వట్టి మనిషిని కూడా కాదు ఈ అవమానం ఒక్క క్షణం భరించలేను స్లీపింగ్ ట్యాబ్లెట్లు మింగి ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతున్నాను మీకు నా మీద ప్రేమ ఉంటే అశోక్ మీద పగ సాధించి ప్రతీకారం తీర్చుకోండి అప్పుడే నా ఆత్మకు శాంతి కలుగుతుంది ఇట్లు మీ అరుంధతి అశోక్ ముఖం అరుణిమ దాల్చింది అన్నదమ్ముల్ని ప్రతీకారానికి పొరిగొలిపి ఆత్మహత్య చేసుకోవాల్సినంత అన్యాయం నీ చెల్లెలకి చేశానని అనుకుంటున్నావా అడిగాడు ఏం చేశావో ఈ ఉత్తరమే చెప్తోందిగా సంపత్ నువ్వు ఆవేశం తగ్గించుకొని అలా కూర్చో నేను అంతా చెప్తాను నేను నింపాదిగా కూర్చొని నీ కట్టుకథలు వినడానికి రాలేదు అరుంధతి చనిపోయి ఉంటే నేను నేను ఇలా వచ్చి అడిగే అవసరమే ఉండేది కాదు నిన్ను నరికి పోగులు పెట్టి అరుంధతి ఆత్మకు చేసి పంపేవాడిని నీకెన్ని గుండెలు అరుంధతి అంటే ఎవరనుకున్నావు ఆరుగురు అన్నదమ్ముల మధ్య అపురూపంగా పెరిగిన ఒక్కగానొక్క ఆడపిల్ల దాని కాలిలో ముళ్ళు కూచ్చుకుంటే ఆ ముళ్ళు తీయడానికి మేమంతా పరిగెత్తుకుని వస్తాం అదంటే మాకంత అపురూపం తెలుసా అపురూపమైతే ఆమెకు గుడి కట్టి గంతులు వేస్తూ భజనలు చేయండి ఇలా నా తలకు చూడటం ఏమిటి సంపత్ కోపంతో రెచ్చిపోయాడు అశోక్ చొక్కా పట్టుకొని గుంజి చెయ్యి పైకెత్తాడు అశోక్ చెయ్యి బలంగా ఆ చెయ్యిని పట్టి ఆపేసింది దేహశుద్ధి కావాలా ఆ శుద్ధి నీకు జరుగుతుందిరా మా ఆరుగురితో అశోక్ ఉక్కుపిడికిలి చిక్కిన తన చేతిని లాక్కోవడానికి గుంజుకుంటూ రొప్పసాగాడు సంపత్ ముందు నీ ఒళ్ళు హూనం కాకుండా చూసుకో తరువాత ఆరుగురు అన్నదమ్ములు అన్నదమ్ములు కట్టగట్టుకుని వద్దురుగాని అశోక్ నిర్లక్ష్యంగా సంపత్ని సోఫాలోకి ఒక్క తోపు తోశాడు అపురూపమట అపురూపం ఆడపిల్లను హద్దుల్లో పెట్టుకోలేని చవట సన్యాసులు సోషల్ పేరుతో స్వేచ్ఛ పేరుతో మగాళ్ళ చుట్టూ తిరుగుతుంటే అదుపులో పెట్టుకోలేని చవట పీనుగులు మీ అపురూపాల చెల్లి నాకు ఏ ఉత్తరం రాసిందో చూస్తావా ఏం రాసింది అశోక్ లోపలికి వెళ్ళి డైరీలో దాచి ఉంచిన కవర్ ఒకటి తెచ్చి సంపత్ చేతిలో పెట్టాడు గుండె ధైర్యం ఉంటే చదువుకోరా నీ చెల్లెలు రాసిన విరహపత్రం డియర్ అశోక్ ఆడవాళ్ళని చూస్తే చాలు తలవంచుకుపోయే మీ ముందు నా ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి మీ పరధ్యానం మీ అందానికి మరింత అందాన్ని చేకూర్చుతోంది మీరు మా సంపద అన్న కోసం రెండు మూడు సార్లు మా ఇంటికి వచ్చారు మామూలు పలకరింపులు తప్ప ఎక్కువ పొందలేకపోయాను మీ నుండి మీకు నా మనసు విప్పి చెప్పుకోవడానికి ఇంతకంటే మార్గం లేదు అందుకే సాహసించి మీకు ఉత్తరం రాసి కవర్లో పెట్టి అందిస్తున్నాను మా ఇంట్లో మిమ్మల్ని తొలిసారి చూసినప్పుడే నా మనసు పారేసుకున్నాను మీ మీద ఇన్ని రోజులైనా దాన్ని ఎలా తీసుకోవాలో తెలియలేదు అశోక్ మీరు నన్ను సరిగ్గా చూడలేదు కానీ చూస్తే తప్పకుండా నా సౌందర్యం మీ కన్నుల్లో నిలిచిపోయేది కావాలంటే మీరు పరీక్షించి నా మాట నిజమో కాదో తెలుసుకోవచ్చు మీకు ముప్పై ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా ఎందుకు బ్రహ్మచారులుగా ఉండిపోయారో నాకు సరిగ్గా వివరాలు తెలియవు బహుశా మీరు విజ్ఞానార్జనలో ఆ విషయం మర్చిపోయి ఉంటారనుకుంటాను విజ్ఞానం పురుషుడికి మనస్సునిచ్చేది అయితే స్త్రీ సహచర్యం జీవితానికి సఫలతనిచ్చేది అసంపూర్ణమైన మీ జీవితానికి సంపూర్ణతనిచ్చే అవకాశం ఈ ర అరుంధతికిమ్మని కోరుతున్నాను ఆ తరువాత ఇంకా ఏం రాసిందో చదివే ఓపిక నశించింది సంపత్కు ఇందులో మా చెల్లెలు ఏం అసభ్యంగా రాసింది చదువుకున్నది కదు చేసే పని అసభ్యమైనదైనా సభ్యంగా కనిపించేలా చేయడం నేర్చుకుంది అలా సంపూర్ణతనిచ్చే పని నా ఒక్కడికే పరిమితం చేస్తే బాగుండేది కానీ ఆ పని తనకు నచ్చిన వాడిని కల్లా చేయడం వల్లే పడింది చిక్కంత తనకు నచ్చిన వాడిని తన వైపు తిప్పుకోవడం తనను కోరేవాడిని కుక్కను చూసినట్టు చూడడం మీ చెల్లెలకొ హాబీ మధుకర్ నీకు తెలుసు కదూ అతనికి భార్య పిల్లలు లేకపోతే చిక్కుండేది కాదు భార్య బిడ్డలున్నవాడిని ఎలాగో తన వల్ల వేసుకుంది ఆ భార్యాభర్తల మధ్య కలతలు సృష్టించింది వాళ్ళని బదిలేయమని మనిద్దరం పెళ్లి చేసుకుందామని తన అన్నదమ్ములతో పాటు తనకు తండ్రి ఆస్తులో వాటా వస్తుందని ఏవో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి భార్యను పుట్టింటికి పంపేలా చేసింది ఇప్పుడు నన్ను పట్టింది పాత ప్రియుడు మొహమ్మొత్తి కన్నెత్తి చూడడం మానేసింది అతడు కలవరపడిపోయి నా దగ్గరకొచ్చి మొత్తుకున్నాడు తప్పించుకోవడానికి నువ్వు నా చెల్లెల మీద అభండాలు వేస్తున్నావురా రాస్కెల్ మా అరుంధతి అంత నీచురాలు కాదు అది సరే నువ్వెందుకు తిరిగా దాని వెంట ఏ ఉద్దేశంతో దాని వెంట పడ్డావు నేను పడలేదు తనే పడింది నా వెంట ఈ ఉత్తరమే కాదు ఇంకా రెండు మూడు ఉత్తరాలున్నాయి నా దగ్గర తను రాసినవి పార్కులకు రమ్మంది సినిమాలకు రమ్మంది షికార్లకు రమ్మంది నన్ను నేను మర్చిపోకుండా ఆమె పిలిచినంత దూరం అడుగు వేశాను నన్ను నేను కాపాడుకుంటూ ఆమెతో కలిసి తిరిగాను ఆమె ఆశించినట్టు కళ్ళు మూసుకొని తిరగలేదు ఆడది మాట్లాడవలసిన మాటలు మాట్లాడుతూ సిగ్గులేదురా నీ చెల్లెలు లాంటి స్త్రీలున్న చోట మగవాడు తన శీలాన్ని ఆడదిలాగే కాపాడుకోవాల్సి వస్తుందిరా మరోసారి అయితే నీ జోక్కు పొట్ట చెక్కలయ్యేలా నవ్వేవాడు నా షోక్ కానీ ఇప్పుడు నేను ఏదో ఒకటి తేల్చుకుందే పోను మా అరుంధతిని నువ్వెంత నీచంగా చిత్రించాలనుకున్నా ఎన్ని కట్టుకథలు చెప్పినా నేను నమ్మను మా అదృష్టవశాత్తు మా చెల్లెలు చనిపోకుండా బ్రతికించుకోగలిగాం దీనికంతటికీ నీవు కారకడవు అయినను నువ్వు జైల్లో అయినా ఉండాలి మా ఇంటి అయినా కావాలి ఈ రెండిట్లో ఏది క ఇష్టమో చెప్పు ఈ రెండూ జరగవు అరుంధతి బ్రతికే ఉంది కదా ఆమె నోటి నుండే నిజం కక్కిస్తాను నిన్ను జైలుకి కాదురా పంపేది నరకానికి పంపుతాను తయారుగా ఉండు సంపత్ దెబ్బతిన పులిలా లేచిపోయాడు అరుంధతి ఆత్మహత్య ప్రయత్నంతో పాటు అశోక్ అరెస్ట్ అయిన వార్త అతన్ని తెలిసిన వాళ్ళందరిలోకి కారుచిచ్చులా పాకిపోయింది వనిత నిశ్చేషురాలైపోయింది బావ అరెస్ట్ కావడమా బావ అరుంధతిని మోసం చేయడమా ఆమె కడుపులోని బిడ్డకు బావ తండ్రి కావడమా ఇన్ని రోజులు వాళ్ళిద్దరూ కలిసి తిరగడం వాళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు అందరూ అనుకోవడం నిన్న అరుంధతి అశోక్ ఇంట్లోంచి దూసుకు వస్తూ తనకి ఎదురు కావడం అన్నీ వనిత కళ్ల ముందు తిరిగి వనితను పిచ్చిదాని చేశాయి బావా ఎంతో ఉన్నతుడి అనుకున్నాను కానీ ఇలా ఇంత నీచంగా దిగజారిపోయావన్నమాట నాతో ఎంత చక్కగా ప్రేమ కబురు కానీ ఆ సాయంకాలానికల్లా అశోక్ బెయిల్ మీద విడుదలయ్యాడు ఎమ్మెల్యేగా ఉన్న శివనారాయణ కొడుకును నిమిషాలపైన విడిపించుకొచ్చాడు వనిత వనిత ఓసారి కళ్ళెత్తి అశోక్ ముఖంలోకి చూసి తలమంచుకుంది ఆ చూపు ఎంత పదునుగా ఉందో అన్ని అర్థాలు గోచరించి కలవరపడిపోయాడు అశోక్ వని కూర్చోబావా టీ తెస్తాను అశోక్ చైర్ పట్టుకొని పెరట్లో కొబ్బరి చెట్టు కింద వేసుకొని కూర్చున్నాడు ఐదు నిమిషాల తర్వాత టీ కప్పుతో వచ్చింది ఇచ్చి నేల చూపులు చూస్తూ నిల్చుంది మామూలుగా అయితే ఆమె వరండా మెట్టు మీద కూర్చొని కబుర్లకు ఉపక్రమించేది వనితలో ఈ మార్పు గమనించి ఉడికిపోయినట్టయ్యాడు అశోక్ ఈ ఆడవాళ్లు ఎంత సులభంగా అపార్థం చేసుకుంటారు వనిత నువ్వు అరుంధతి ఆత్మహత్య నిజంగా చేసుకోబోయిందని అనుకుంటున్నావా మరి ఆశ్చర్యంగా చూసింది నిన్న సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళి అరుంధతిని చూసొచ్చింది ఆమె ఇంకా స్పృహ వచ్చిరాని స్థితిలోనే ఉంది ఇదొక నాటకం ఎలాగైనా నన్ను గుప్పెట్లో పెట్టుకోవాలని ఈ ప్లాన్ వేసింది కానీ నువ్వు అరుధతి వెనక తిరగడం మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకోవడం అబద్ధం కాదుగా నువ్వన్న దాంట్లో మొదటిది అబద్ధం కాదు రెండోది పచ్చి అబద్ధం ఇలాంటి వ్యవహారాలలో సర్వసాధారణంగా మీ మగవాళ్ళు ఏం మాట్లాడతారో నువ్వు అదే మాట్లాడుతున్నావు ఇలాంటి సమయాలు ఇలాంటి విషయాలలో మీ ఆడవాళ్ళు సర్వసాధారణంగా ఎక్కడ పొరపాటు పడతారో నువ్వు అక్కడే పొరపాటు పడుతున్నావు అని రుజువు చేస్తావా నువ్వు రుజువు చేస్తావా నేను రుజువు చేయడం ఏమిటి అరుంధతతో నువ్వు తిరగడం చూసిన వాళ్ళు రుజువు చేస్తారు అరుంధతి కడుపులోని బిడ్డ రుజువు చేస్తుంది రేపు కోర్టు రుజువు చేస్తుంది వనిత తన అసహ్యాన్ని దాచుకోలేకపోయింది నోర్మి రుజువు చేస్తుందట రుజువు అరుంధతి ఇచ్చిన అవకాశాన్ని నేను ఎందుకు ఉపయోగించుకున్నానో తెలుసా నీ మూసి ఉన్న నీ హృదయ కవాటాలు తెరపుడు పడడం కోసం నీ కళ్ళల్లో వెలిగే ప్రేమజ్యోతిని చూడడం కోసం నేను ఆశించినట్టే నీ హృదయంలోకి తొంగి చూసే అవకాశం కలిగింది ఇక అరుంధతి మాత్రం నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే తిరిగింది తన ఊహలకు అనుగుణంగానే ఏవో కథలని చెప్పుకుంది అందరితో నేను మాత్రం ఆమెను ఒక దారిలో పెట్టాలని అవకాశం దొరికినప్పుడల్లా బుద్ధి చెప్తూ వచ్చాను చివరికి మొన్న కూడా అదే చెప్పాను తన గురించి ఏవైనా కథలు వింటే అవన్నీ మర్చిపోమని దయతో స్వీకరించమని ఇక అలాంటి పొరపాట్లు జరగవని కన్నీళ్లతో ప్రార్థించింది నా మనసు నీకే అంకితం కాకుంటే నేను తప్పకుండా ఆమె కళంక చరిత్రనంతటినీ విస్మరించి నా భార్యగా స్వీకరించేవాడిని ఆ సంగతి అరుంధతితో చెప్పాను ఇకపోతే అరుంధతి శరీరానికి నేను పొరపాటును కూడా వ్రేలు తగలనీయలేదు ఏకంగా బిడ్డ ఎలా పుట్టుకొస్తున్నాడో నాకు తెలియదు మరి చిచి ఇప్పటికైనా చెప్పు నువ్వు నన్ను నమ్మడం లేదని వెళ్ళి అరుంధతిని పెళ్లి చేసుకుంటాను ఎవరి రక్తమో పంచుకు పుట్టబోయే ఆ బిడ్డకు నేను తండ్రినవుతాను కోపంతో అంటున్నాడో హాస్యంగా అంటున్నాడో పాలుపోలేదు వనితకు నాకెందుకు బాబు మీ గోళ ఈ గోళ నీ వల్లే కదా వచ్చింది ఎవరి వల్ల అయినా మీ మధ్య ఏమీ జరగలేదని ప్రపంచానికి కూడా తెలియాలిగా మనం వాళ్ళమని మనకి మాత్రమే తెలిస్తే చాలదు సరే ప్రపంచానికి కూడా తెలిసిన రోజే నీ దగ్గరకు వస్తాను సెలవు అంటూ చివ్వున లేచిపోయాడు అశోక్ కోర్టులో కేసు నడుస్తోంది బలాబలాలు ఇరువైపులా సమానంగా ఉన్నాయి తిమ్మిని బమ్మినిగాను బమ్మిని తిమ్మిని చేయగల డబ్బు పలుకుబడి ఉంది అరుంధతి తండ్రికి అతడికి ఏమాత్రం తీసిపోడు శివనారాయణ పైగా రాజకీయ పరపతి ఉన్న వ్యక్తి కేసు ఎవరివైపు నెగ్గుతుందో అని తహతహలాడిపోతున్నారు ఈ కేసు వివరాలు తెలిసిన వాళ్ళంతా అరుంధతి బోనెక్కి దేవుడి మీద ప్రమాణం చేసి అశోక్ తనను ప్రేమిస్తున్నట్టు నటించాడని తన కడుపులోని బిడ్డకు తండ్రి అతడేనని తొడక్కుండా చెప్పింది అశోక్ వైపు లాయర్ మహాగట్టివాడు ఆమె అశోక్కే కాదు మధుకరికి రాసిన ఉత్తరాలు ఆధారం చేసుకుని క్రింద మీద పెట్టి వేసిన ప్రశ్నలతో తడబడిపోయింది అరుంధతి లాయరు అతి చాకచక్యంగా నిజం ఆమె నోటి నుండే బయల్పడేలా చేశాడు తన ప్రశ్నలతో కేసు కొన్ని వాయిదాల తర్వాత అశోక్ నిర్దోషగా తీర్పు ఇవ్వబడింది అరుంధతికి అంతకు ముందు నుండి మధుకర్తో ఉన్న సంబంధం ధృవీకరింపబడింది వని నేను రేపూరికి వెళ్తున్నాను ఉద్యోగానికి రిజైన్ చేశాను వారం రోజుల తర్వాత బెంగళూరు వెళ్తున్నాను అక్కడో కంపెనీలో ఉద్యోగం దొరికింది నేను డబ్బుతో నాన్న పలుకుబడితో అన్యాయాన్ని న్యాయంగా కొనలేదన్న విశ్వాసం నీకుంటే ఈరోజు సాయంత్రం ఇక్కడికి రా మన పెళ్లి గురించి నాన్నగారితో నీ ముందే మాట్లాడతాను అశోక్ ఒక పిల్లవాడి చేతికిచ్చి పంపాడు చీటీ ఈ మధ్య చాలా రోజులుగా అతడికి ఆమెకు మాటలు లేవు వనిత మాట్లాడాలని ప్రయత్నించినా అతడు తప్పించుకుని తిరిగాడు అతడికి వనిత మీద చాలా కోపంగా ఉంది తను ఎవరిని ఆరాధిస్తున్నాడో తెలుసు ఎవరి కోసం ముప్పై ఏళ్ళు వచ్చినా బ్రహ్మచారిగా ఉండిపోయాడో తెలుసు తెలిసి తనను శంకించిన వనితను ఏం చెయ్యాలి చెవి మెలివేయాలనిపిస్తుంది చాచి చెంపపెట్టు పెట్టాలనిపిస్తుంది కానీ ఏదీ చేయలేక ఆమెతో మాటలు మానేశాడు రేపు ఇక్కడి నుండి వెడుతున్నాడు వెళ్లేలోగా తన భవిష్యత్ ఏమిటో తేల్చుకోవాలనే నిశ్చయంతో ఆ చీటీ రాసి పంపించాడు ఆ సాయంకాలం ఎటు వెళ్లకుండా వనిత కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాడు నిమిషం తర్వాత నిమిషం గడిచిపోతుంటే అతనిలో ఆందోళన పెరిగిపోసాగింది వనితకింకా తన మీద నమ్మకం కలగలేదా వనిత రాదా జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవాల్సిందేనా ఆశ నిరాశల మధ్య నలిగిపోసాగాడు కానీ వనిత వచ్చింది సంధ్య పడుతుండగా వని మన గురించి ఆలోచించావు ఆత్రంగా ప్రశ్నించాడు మనకంటే ముందు నేను పాప గురించి ఆలోచిస్తున్నాను తనను ఇంటిదాన్ని చేసి నా బాధ్యత దించుకుంటే గాని నా గురించి తర్వాత నీ గురించి ఆలోచించలేను వనితలో ఆ ఉదాసీనత చూసేసరికి అశోక్కి చిరాకు ముంచుకొచ్చింది నువ్వు ఒక బాధ్యత వదిలించుకుంటే ఇంకో బాధ్యత మీద పడుతూనే ఉంటుంది అన్ని బాధ్యతలు తీర్చుకున్నాకే మన పెళ్లి జరగాలంటే మనం ముసలివాళ్లమైపోతాం నీకంత తొందరగా ఉంటే నీ పెళ్లికి అభ్యంతరం ఏమి ఉండదు ఎలాగా నిన్ను కాదని చేసుకునేనే కదా నన్ను ఇలా ఆడిస్తున్నావు మరి ఇన్నేళ్ళు నా కోసం ఆగిన వాడివి ఇంకొద్ది రోజులు ఆగలేవా అశోక్ మృదువుగా మారిపోయాడు కొద్ది రోజులైతే ఆగగలను వనిత కానీ సంవత్సరాల తరబడి ఈ వియోగం అనుభవించడం నా తరం కాదు రోజులే అవుతుందో నెలలే అవుతుందో సంవత్సరాలే అవుతుందో పాప పెళ్ళై ఒక ఇంటిది కావాలి అప్పుడే ఈ వనిత నీ భార్య అవుతుంది మామయ్య ఉన్నాడేమో పాపకు మంచి సంబంధం చూడమని చెప్దామని వచ్చాను నాన్న ఓ గంట ముందు ఎవరో వస్తే వెళ్ళారు గంటలో రావచ్చు నాన్న నా పెళ్లికి కట్నంగా తీసిపెట్టిన పాతిక వేలు కాక పాప కోసం నేను జాగ్రత్త చేసిన ఓ పదివేలు కూడా ఉన్నాయి ఈ డబ్బుతో పాపకు మంచి సంబంధమే వస్తుందని ఆశపడుతున్నాను అయితే నాకేమీ కట్నం ఇవ్వమన్నమాట అతడు కొంటగా అడిగాడు జియాలజీలో డాక్టరేట్ తీసుకున్నవాడివి పెద్ద ఉద్యోగం చేస్తున్నవాడివి ఎమ్మెల్యే కొడుకువి అయితే కట్నాల తులాదండంలో నీ బరువెంత వనితకు కూడా నవ్వొచ్చింది ఓ లక్ష దాకానైనా ఉండదా అయితే నా దగ్గర లక్షలు లేవు నా ప్రేమతో ఓ తులసి దళం వేసి నిన్ను కొనిపారేస్తాను తులసి దళంతో కొనేయడానికి నా కొడుకు కృష్ణుడు కాదే కోడలా అంటూ ప్రవేశించాడు శివనారాయణ అయితే ఇప్పటికీ పెళ్లికి ఒప్పుకున్నావన్నమాట శుభం ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటావు బెత్తం సోఫాలో కూర్చుంటూ అన్నాడు కొడుకి లక్ష కట్నం తీసుకుని పెళ్లి చేయాలని ఉబలాటం కొడుకు భీష్మ ప్రతిజ్ఞ ముందు ఎప్పుడూ అణగారిపోయింది కట్నం వద్దు పాడు వద్దు చాలని తహతహలాడిపోతున్నారు ఆ దంపతులు వనిత కొద్దిగా సిగ్గుపడి ముందు పాప పెళ్లి కావాలి మావయ్య అంది మెల్లగా శివనారాయణ కనుబొమ్మలు ముడివేసి నీకంటే పెద్ద వయసు అదాంది అని అడిగాడు పెద్ద వయసు కాదు కానీ పాప బాధ్యత తీర్చుకున్నాకే వనిత పెళ్లి కూతురు అవుతుందట నాన్న కాస్త ముందో వెనుకో దాని పెళ్ళి అవుతుంది దానికోసం నీ పెళ్ళి ఆపుకోవడం బాగాలేదు మీ అత్తయ్య ఓవైపు మనవల కోసం అల్లాడిపోతుంది నువ్వు ఇలా ఆలస్యం చేస్తే లాభం లేదు కాదు మావయ్య పాప పెళ్లి జరిగిపోవాలి ఏమిటి అంత తొందర నీ చెల్లెలు గోడలు దూకి పరిగెత్తుతున్నట్లుగా మాట్లాడతావేం అంతా ప కలిసి పదహారేళ్లే కదా పదహారేళ్లైనా పాతికేళ్లైనా ఓ చదువో ఉద్యోగమో ఉంటే పెళ్ళికంత తొందరపడాల్సింది ఏముండదు కానీ దానికి చదువు సంధ్య అబ్బలేదు అందరు ఆడపిల్లల్లా తెలివైంది కాదు పైగా అవిటిది అమ్మ నాన్న కరువైన పాప గురించి నేను కాకపోతే ఎవరు ఆలోచిస్తారు మావయ్య పని లేక పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటుంది శివనారాయణ ఆలోచనలో పడిపోయాడు నా ఎరికలో ఓ ఉంది ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు కుర్రవాడు బిఈ పాస్ అయ్యాడు వయస్సు పాతికి దాకా ఉంటుంది ముగ్గురు అన్నదమ్ముల్లో మధ్యవాడు సంసారం స్థితిగతులు బాగున్నాయి పాప పెళ్లికి తను ఇవ్వగలిగిన కట్నం కానుకల గురించి చెప్పింది కట్నం ఆశించి పెళ్లి చేసుకునేవారు నీ చెల్లెల్ని సుఖపెడతారనుకున్నావా ఆ దాన్ని దయతో చేసుకోవాల్సిందే గాని నిర్లక్ష్యంగా అనేశాడు వనిత వచ్చి ఉక్కుమంది పాపను దయతో కానీ కట్నం కోసం కానీ పెళ్లి చేసుకునే వాళ్ళు సుఖపెడతారా దాన్ని అని పెళ్లి చేయకుండా ఉంచుకుంటుంది భగవంతుడా నువ్వెంత నిర్ధయుడివి కళ్ళు తెరవకుండానే అమ్మను కరువు చేశావు ఐదేళ్ల వయసులోనే అవటిదాన్ని చేశావు ఏ కష్టం వచ్చినా ఎవరితో చెప్పుకోలేని అమాయకురాలను చేశావు పాప జీవితం ఇకముందు ఎలా తెల్లారుతుందో మర్నాడు తన పనులన్నీ మానుకొని ఈ సంబంధం గురించే తిరిగాడు శివనారాయణ ఎల్లుండి సప్తమి ఆ రోజు పెళ్లిచూపులకి వచ్చే ఏర్పాటు చేసొచ్చానమ్మా ఆ వచ్చే చుట్టాలు కొత్తవాళ్లు ఆ మర్యాదలేవి నాకు తెలియవు పెద్ద మనిషి అత్తయ్యని పంపించు అలాగేనమ్మా ఎల్లుండి నాకు తీరదు అశోక్ని పంపిస్తాను వాళ్ళని వెంట పెట్టుకుని తీసుకురావడానికి ఆ ఎల్లుండి వచ్చేదాకా పాపకు తనకు రోజు పెళ్లి చూపులన్న సంగతి తెలియదు వనిత రాదమ్మ పెళ్లిచూపులకు రాబోయే వాళ్లకు చేయవలసిన మర్యాదల గురించి పాపను అలంకరించడం గురించి మాట్లాడుకుంటుంటే పాపకు తెలిసింది పూలిజుడ కుట్టడమేమత్తయ్యా అది ఈరోజే పెళ్లి కూతురు కావడం లేదు కదా మామూలుగానే చూపిద్దాం ఎవరో పైనుండి ఉరితాడు దించుతున్నట్లుగా గజగజలాడిపోయింది అక్క తనకొక్క మాట చెప్పలేదేం మన శివనారాయణ మామ వచ్చినప్పుడు తను పక్కింట్లో నవలు తెచ్చుకోవడానికి వెళ్ళిపోయింది అయినా అక్క తనతో చెప్పకుండా ఈ ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నట్టు రాధమ్మ పాపకు తలంటడానికి నూనె గిన్నె తీసుకుని పెరట్లో మౌనంగా కూర్చున్న పాప దగ్గరికి వచ్చింది దుద్దులు తీసి జడవిప్పవే తలంటుతాను పాప వంచుకున్న తలెత్తలేదు ఏమిటే ఇది ఇలా కూర్చుంది రాధమ్మ కేక పెట్టింది వనిత వచ్చింది ఏమిటి పాప అత్తయ్య తలంటుతుంది లేమ్మా పాప చివ్వున తలెత్తింది ఆ పిల్లకళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి ముందు నాకు ఇది చెప్పు ఇవాళ మన ఎవరు ఎవరొస్తున్నారు నిన్ను చూసుకోవడానికి పెళ్లి చూపులకు వస్తున్నారు రాధమ్మ చెప్పింది నేను పెళ్లి చేసుకోను పెళ్ళి చేసుకోకేం చేస్తావు అక్క చేసుకుందా పెళ్ళి అక్క పెళ్ళి చేసుకుంటుంది నీ పెళ్ళయ్యాక పాప కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి నిన్ను ఇంటిదాన్ని గాని తను పెళ్లి చేసుకోనంటుంది మీ అక్క వనిత నిర్ణయం గురించి నవ్వుతూ చెప్పింది రాధమ్మ అక్కకి బావకి పెళ్ళి పాపగుండెలో తుపాకీ పేల్చినట్లుగా అయింది అక్క పెళ్లికి నా పెళ్లికి సంబంధం ఏమిటత్తా నేను తనకంటే పెద్దదాన్న నేను పెళ్లి చేసుకోను చదువుకుంటాను వనితకి కోపం వచ్చింది నీ చదువేమిటో నాకు తెలుసు కానీ పిచ్చివేషాలు వేక్ పాప పెళ్ళి చేసుకోదట్ట చేసుకోకేం చేస్తావు పెట్టుకొని చేస్తాను వనిత చాచి చెంపపెట్టు పెట్టింది మళ్ళీ అను ఆ మాట నాలుగు చీరేస్తాను వనిత కళ్లల్లో నిప్పులు కురవసాగాయి పాప ఎర్రటి బుగ్గా కందిపోయింది కళ్లల్లో సుళ్ళు తిరుగుతున్న నీళ్లు వనిత ఆవేశం చప్పును జారిపోయింది చేతులు చాచి పాపను గుండెలు కదుముకుంది పాప అమ్మలేక నిన్ను అమ్మలాగా పెంచానే దెబ్బ అంటే ఏమిటో ఇవాళ రుచి చూసావు నాకింత కోపం ఎప్పుడూ రాలేదు తెలుసా చూడమ్మా పెళ్ళెందుకు చేసుకోనంటున్నావు రాధ అనునయంగా అడిగింది నాకు ఇష్టం లేదు నేను చదువుకుంటాను పాప పట్టుదల మాత్రం వడ సడలలేదు ఈ గోలంతా గమనిస్తున్న అశోక్ నెమ్మదిగా పాపను సమీపించాడు పాప అనునయస్వరంతో పాప భుజం మీద చేయి వేశాడు పాప కొళ్ళంతా విద్యుత్ ప్రవహించినట్టుగా అయింది పాప మీ అక్కకి ఎన్నేళ్ళు పాప మాటలు రానడాల్లా చూడసాగింది తను ఇంత వయసు వచ్చినా ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసు కదూ మీ అక్క పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైనా కాదా దీనికి మాత్రం పాప గబగబా తలూపింది మరి నువ్వు పెళ్లి చేసుకోనంటే పాప దగ్గర నుండి జవాబు రాలేదు ఇన్ని రోజులు మీ అక్క మీకోసమే తన జీవన సౌఖ్యాన్ని దూరం చేసుకుంది ఇన్ని రోజులకు తన మనసు మార్చుకుని పెళ్లికి అంగీకరించింది కానీ అంతకుముందు నువ్వు ఇంటి దానివైతే తప్ప తను పెళ్లి చేసుకోదు బావా నీకు నా మనసు తెలీదు కానీ అక్కకు తెలుసు నా మనసులో ఎవరున్నారో తెలుసు తెలిసినా తెలియనట్టు నటిస్తోంది అక్క ఏనాడు పెదవి విప్పి ఇది కావాలని అడగనక్కర్లేకుండానే అన్నీ ఇచ్చివేసిన అక్క ఈ విషయంలో తన స్వార్థానికి లొంగిపోయింది తన పెళ్లికి ముందు తనకు అడ్డుగా నిలబడిన ఈ పాపని ఈ విధంగా తొలగించుకోవాలనుకుంటోంది పాప మౌనంలో ఉన్న అర్థం తెలిసిన వనిత ముఖం నల్లబడింది కానీ బావ మీద ఆశలు పెంచుకోవడం తప్పని ఎలా చెప్పగలదు పాపకు పాపకు తను పెళ్లి చేస్తుందా ఉరి బిగిస్తోందా ఏ దేవతో కరుణించి మనసు మార్చుకున్న మీ అక్కకు నువ్వు అడ్డుగా నిలుస్తావా పాప అడ్డుగా నిలవను అన్నట్టుగా తల ఊపింది పాప గుడ్ పాప మంచిది మరికలే నేను బయటికి వెళ్తున్నాను ఏమైనా తీసుకురావాలా చేమంతి పువ్వులు మల్లె పువ్వులు తీసుకురా అశోక్ వెళ్ళిపోయాడు సాయంకాలం నాలుగవుతుంటే పెళ్లి చూపులకి వాళ్ళని తీసుకొచ్చాడు అశోక్ చేయవలసిన మర్యాదలు పూర్తి అవుతూనే పాప చేయి పట్టుకుని నడిపించుకొచ్చి చేప మీద కూర్చోబెట్టింది రాధమ్మ పేరేమిటమ్మా వరుడు తల్లి అడిగింది పాప పక్కున నవ్వాడు వరుడు నీ అసలు పేరేమిటి రాధమ్మ కల్పించుకొని చెప్పింది పాపకు పుడుతూనే తల్లిపోయిందని పాపకు తొట్లలో వేసి పేరు పెట్టడం అది జరగలేదని చెప్పింది ఇంతకీ ఈ చిట్టిపాపకి పెద్దలెవరండి వరుడు హాస్యంగా అడిగాడు రాధమ్మ చెప్పింది ఎంత దాకా చదువుకుంది బడికి పంపలేదు ఇంట్లోనే చదువుకుంది ఈసారి మెట్రిక్ పరీక్ష ఇవ్వాలనుకుంటోంది ఇంకా వాళ్ళేవో వివరాలు అడుగుతుండగానే వనిత రాధమ్మని లోపలికి పిలిచింది మావయ్య పాప కాలు పాప కాలు సంగతి చెప్పాడో లేదో చెప్పత్తయ్యా రేపు మనం వాళ్ళని మోసం చేశామనకుండా రాధమ్మ వెళ్ళి చెప్పింది అలాగా లేచి రెండు అడుగులు వెయ్యమ్మ ఆ పరీక్ష పూర్తయింది నెమ్మదిగా నడిస్తే పాప కాలుకుంటుందని తెలియదు పని పాట వచ్చా చదువు రాదని ఒక్కటే కానీ పని పాటలు రాకేం కుట్లు అల్లికలు ముగ్గులు బాగా వచ్చు పిల్ల చూడటానికి బాగానే ఉంది సన్నగారి రివటలా నడిస్తే కాలు కాస్త ఎత్తివేస్తుంది కనీసం స్కూల్ అయినా పాస్ కానీ పిల్లను చేసుకోవడం ఎలా అన్నట్టున్నాయి వాళ్ళ ముఖాలు ఒకసారి పెళ్లి పెద్దని ఇలా యువతలకి రమ్మనండి మాట్లాడుకోవాల్సిన నాలుగు మాటలు ఇక్కడే మాట్లాడుకోవచ్చు వరుడే అన్నగారు అన్నాడు వనిత భుజాల నిండా కొంగు కప్పుకొని యువతలకు వచ్చింది పాపను పెంచి పెద్ద చేసిన అక్కగారంటే ఆవిడ వయస్సు ఏ ముప్పై పైన ఊహించుకున్న వాళ్ల ఊహలు తలక్రిందులు చేసింది రూపం పాతికేళ్ల వయస్సు తెల్లని వర్చస్సుతో పెద్ద పెద్ద కళ్ళతో ఎంత బాగుంది ఆమె ముందు పాప అందం సూర్యుని ముందు డ్యూటీలా వెలవెలబోయింది అశోక్ వనిత చదువు ఉద్యోగంతో సహా పరిచయం చేశాడు సగర్వంగా మీకింకా పెళ్ళి కాలేదా కాలేదు వరుడి అన్నగారు ఇచ్చిపుచ్చుకోవడా గురించి ఏదో మాట్లాడబోయాడు చదువుకున్న వాళ్ళం మోటుగా నిర్లజ్జగా ఈ కట్నాల గురించి అడగటం ఏమిటన్నయ్యా నాకు కావాల్సింది పిల్ల రూపం పిల్ల పచ్చ పిల్ల నచ్చడం బీఈ చదువుకున్నాను జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను పంచుకున్న నాడు పిత్రార్జితంలో నా వాటాకి కనీసం లక్షకి తక్కువ రాదు ఇంకా నేను సంపాదించుకోగలను కూడా కానీ జీవితాన్ని పంచుకోబోతున్న వ్యక్తిని మళ్ళీ మళ్ళీ సంపాదించుకోలేం ఈ విషయంలో డబ్బు ప్రసక్తి రాకూడదు అంటూ అడ్డు తగిలాడు వరుడు గుడ్ ఇలాంటి ఆదర్శయుతమైన భావాలున్న యువకుల అవసరం ఈ దేశానికి ఎంతో అవసరం అశోక్ అభినందనగా అన్నాడు అందుకే మొహమాటం లేకుండా చెప్తున్నాను పాప కంటే పాప అక్కగారు నాకు నచ్చారు అభ్యంతరం లేకపోతే కానీ మీకు నచ్చడం కంటే ముందే ఆమె ఒకరికి నచ్చింది పాప పెళ్లి తర్వాత ఆమె పెళ్లి జరుగుతుంది అశోక్ కోపం తెచ్చుకోకుండా చెప్పాడు పెళ్లి కొడుకు ముఖంలో స్పష్టంగా ఆశాభంగం కనిపించింది నన్ను దురదృష్టవంతుడిని చేసిన అదృష్టవంతుడెవరో మీ ఎదురుగా అవును గారు ఈమె మేనకోడలు వరుస కదూ మీకు మీరింత ఆలస్యం చేశారేమిటి పెళ్ళి ఏది మన చేతిలో ఉన్నా ఈ పెళ్లి మాత్రం మన చేతిలో లేదండోయ్ ఆ ఘడియ రావాలి అప్పుడే కావాలి గడుసుగా జవాబిచ్చింది రాధమ్మ అంతేలేండి ఎక్కువగా తరచు అడగలేకపోయిందామే మర్నాడు పిల్ల నచ్చలేదంటూ కబుర్ చేశారు వాళ్ళు కథ కొనసాగుతుంది